పురపోరును సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల తరహాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు సింగిల్ నామినేషన్లపై మంగళవారంలోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను రాష్ట ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఎన్నికల తరహాలోనే పురపాలక పోలింగ్ ను సమర్థంగా నిర్వహించాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అభినందించారు. అనంతరం పురపాలక ఎన్నికల నిర్వహణపై చర్చించారు. నామినేషన్ల దాఖలు కోసం వచ్చిన వినతులు, ఫిర్యాదులపై కలెక్టర్లతో ఎస్ఈసీ చర్చించారు. బలవంతపు ఏకగ్రీవాలు, సింగిల్ నామినేషన్లపై మంగళవారంలోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వీటి ఆధారంగా నామినేషన్ల స్వీకరణపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసి మరణించిన అభ్యర్థులకు చెందిన పార్టీలకు రీనామినేషన్ దాఖలకు ఇప్పటికే అవకాశం ఇవ్వగా పురోగతిపై చర్చించారు. మున్సిపల్ పోల్లోనూ కోవిడ్ నివారణ సహా అన్ని జాగ్రత్త చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఓటర్ల తరహాలోని పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్ఈసీ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే 80% వచ్చిన నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్లు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొని అర్బన్ లోకల్ బాడీ సెలక్షన్ లో పెద్ద ఎత్తున పాల్గొంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. పట్టణ ఓటర్లలో కొంత నిరాసక్తత ఉంది. ఈ ఎన్నికల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపురు అనే అపభ్రత కూడా ఈసారి తొలగిపోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా భావిస్తోంది. అందరికీ ఓటర్ స్లిప్స్ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాం. ఈ పోలింగ్ కేంద్రాలు కూడా గతంలో అసెంబ్లీలో ఉన్న పోలింగ్ కేంద్రాలు. ఎన్నికలకు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ ఆదేశించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.